ఆత్మకు వస్తువు లేదు కనుక వీడు దాని ఎందుకు చనిపోయి ఉన్నాడో తన ఎందుకు నేర్చుకుని ఉన్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి పట్టు ఎందుకు చచ్చిపోయి ఇందులో స్వతాన్ని నేర్చుకుని ఉన్నాం మనం. ఇది ఏంటంటే స్వత అంటాను ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అర్ధ అంతరాత్మరై స్మరణు విషయాన్ని సమంతాత్ విషయంలో మళ్ళీ ఇంద్రియార్థములను స్మరిస్తూ సమంత సమగ్రంగా ఉపాసించుతున్నారు. ఇంద్రియార్థంలో బతుకుతూ ఉన్నారు విషయంలో వాడు సంసారగతి అనే దాంట్లో పడి ఉన్నాడు. వీడు అయితే ఏమన్నా తృప్తి ఉంటూ ఉన్నదా? ఇంద్రియాలలో జీవిస్తాం అనేటువంటి వ్యాపారం పెట్టారు, ఏమైనా దిట్టుబాటుగా ఉంది సార్. బంకు అడ్డే కట్టాలి, మరి మరో టూల్ ట్యాక్స్ వాళ్ళకి కట్టాలి. ఇట్లా వర్షం లెక్క చేస్తే దీనికి వచ్చేటువంటి లాభం ఏమో మెరుగుతుందా? ఏమో తెలియదండి చెప్పాం. ఇక్కడ డబ్బులు బ్యాంకు వాళ్ళకి తెలిసి చెప్పాం. బంకులను వీడు కూడా కడుపు అంతా కూడా బ్యాంకు భయపడి చేసే వ్యాపారం నాదే కాదు. తిట్టుకుండా బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి వ్యాపారం పెట్టి బిల్లులు అటెండ్ చేసుకుంటానికి లేకపోతే షెడ్యూల్ వేసుకుంటానికి బ్యాంకు నుంచి మళ్ళీ లోన్ పెట్టి పెట్టి ఇందులో కరుపు తీసుకుంటాం కోసం రికరింగ్ డిపాజిట్ పెట్టి మనం తీసుకొచ్చి దుకాణం పెట్టి దుకాణం నాదైతే ఇచ్చిపోతా కొడుకు అనుకుంటాం. నిజం అనుకుంటాం. మీరు కూడా బ్యాంకు వాళ్ళు అలా ఎవరన్నా నాకు వ్యాపారం అని అనుకున్నట్లయితే కనెక్ట్ యాత్ర చేస్తున్నారు. నైనా నువ్వు చుట్టుకునే వాడు అంటారు యాత్ర ఉండాలి. నేను అప్పు తీరిన తర్వాత వ్యాపారం నాదేనా అంటే కానీ బోర్డు అక్కడ కట్టకపోతే డబ్బు తీసి లోన్ కట్టారు. వేరు హైపర్ చేసేట్టు ఆంధ్రా బ్యాంక్ అని కట్టకపోతే ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎవరైనా బంకులో ఉంటే ఏం చేస్తాడో బంక్ వస్తే ఏం చెప్పడు. నువ్వు డిజైన్ కదా ఎక్కువ దానికో డబ్బులు అనేందుకు వాళ్ళు వెళ్ళిపోమని ఇంకోటి కుటుంబం ఉంటారు అక్కడ. అది పరిస్థితి. అందుకని సంసారగతి నిత్యము అందరూ ఉంటూ ఉంటారు. గొర్రె తీసుకుంటే పక్కగా నవ నెల ఇక్కడ ఆగింది ఎంత హాయిగా ఉంటుందో ఉండదు దానికి. కానీ ఆ గొర్రెని ఎక్కడికి తీసుకొస్తున్నారు? కషాయ దుకాణాన్ని తీసుకొచ్చారు. కషాయ దుకాణాన్ని తీసుకొస్తున్న గొర్రె ఆ పక్కన గట్టిగా కనిపిస్తే ఇట్లా ఆగుతూ ఉండదు. అలా బతుకుతారు మీరు బతుకుతున్న స్థితి ఇది. ఎంత స్మరణలు కూడా వస్తే విషయాన్ని సమయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంద్రియార్థాల ద్వారా మనస్సు పనిచేస్తూ ఆ మనస్సు ద్వారా మనం పనిచేస్తున్నప్పుడు చేసేది సత్కర్మ. అలా కాకుండా కర్మలు ఎదురకుండా కనిపించి ఇంద్రియార్థాలని ఆకర్షిస్తే దాని కానీ మనస్సు వెళ్ళి అది మనం చేసేది దుష్కర్మ. ఎదురకుండా ఆ వస్తువులు ఏవో హోటల్లో కనిపించినాయి కాబట్టి మనం వెళ్ళి టిఫిన్ తీసుకుంటే దుష్కర్మ. లేకపోతే ఇక్కడ హోటల్ కనిపించింది కాబట్టి ఏమైనా తీసుకున్నాం అనిపిస్తాం. ఆఖరి రోజు పట్టకపోతాం. ఇది తెలుసుకోవాలనుకుని ఇట్లాంటి భేదాలు చేయండి అన్ని కలిపి మన పెద్దలు ఒక చక్కని ముక్క చెప్పారు. ఎందుకంటే దుష్కర్మలు ఆచరించినటువంటి వాడు నరకానికి పోతారు. అంటే ఏమి ఆచరించి వెళ్ళిపోయకపోరు. అక్కడే ఉంటుంది అది అనుకోవాలని కూడా నరకం. ఇంకొక ఎక్కడ తక్కువ తిన్నాడు అనుకోండి కడుపు నొచ్చి అని నరకంలో పడము. తర్వాత కడుపు నొప్పి మందు కూడా తినవలసినటువంటి ఇంకొక నరకంలో పడను. ఆ మందును తనకి కడుపు పరీక్ష చేసేటువంటి వాడు కడుపు నొక్కబడును. డాక్టర్ సీట్ కూడా నిలిచేతనే ఇచ్చేస్తబడును. ఇంకా 10-12 మార్కులు చేస్తే పొట్ట కోయబడును, ఆపరేషన్ చేయబడును. నరకం నరకం అనుభవిస్తారు దుష్కర్మలు ఆచరించిన వారు. సత్కర్మలు ఆచరించిన వారు స్వర్గం అనుభవిస్తారు. ఇది అర్థమైంది. జాగ్రత్తగా భోజనం చేస్తున్నప్పుడు మనకి ఆరోగ్యం అనేది కలగదు. అది పెద్ద మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత విషయం అది అది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నంత వరకు కనుక ఆరోగ్యం దృఢంగా ఉండడం అనేది నిత్యమైన వస్తువు కాదు. నువ్వు మెయింటైన్ చేసుకోవాలంటే కూడా వస్తువు రోగం రావటం అనేది కూడా నిత్యమైన వస్తువు కాదు. నువ్వు చెప్పుకుంటున్నసేపు వస్తున్నటువంటి వస్తువు అనిష్టం. ఈ స్వర్గం నిత్యం కాదు, ఆ నరకం నిత్యం కాదు. దుష్కర్మ ఆచరించి మనం నరకం తెచ్చుకున్నా అనిత్యం, సత్కర్మ ఆచరించి స్వర్గం తెచ్చుకున్నా అనిత్యం. రెండింటిలో ఏది కూడా నిత్యం కాదు. దేని మీద ఆధారపడి ఉండదు.
మనం సత్కర్మా చేసే కనుక మన ఆరోగ్యానికి ఏం పర్వాలేదు అని అనుకో. ఆరోగ్యానికి ఏం పర్వాలేకుండా ఉండేది ప్రవర్తించు కానీ కనుక సత్కర్మ దాని ఫలితమైన స్వర్గము వాటి మీద కూడా నమ్మకం పడి ఉండకూడదు. నీ ఆచరణ మీద అది ఆధారపడి ఉన్నది. నీ స్వర్గము నీకే సృష్టింపబడినది కానీ సినిమాలో ఉన్న ఇంద్రుడు చేత కాదు అది చెప్పారు. ఈ రెండూ కాక మూడో వాడు ఉన్నాడు. నరకం మీద ఆధారపడ్డవాడు రోజు నరకపడుతూ ఉంటాడు, స్వర్గం మీద ఆధారపడ్డవాడు సుఖపడుతూ ఉంటే అందులోకి మళ్ళీ నరకంలో పడుతూ ఉంటాడు. ఈ రెండు కాక మూడో వాడు సమర్పణ బుద్ధితో జీవించినటువంటి వాడు వాడికి మోక్షం అనేది ఉన్నది. ఈ రెండింటిలో ఏది కాదు. మంచి పని చేస్తే మంచి ఫలితం రావడం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం రావడం, ఈ రెండు కాదు. ఈ రెండింటికి చిత్తకుండా ఉండి తన కర్తవ్యం తను ఆచరించుకుంటూ ఉన్నటువంటి మోక్షం ఉంటారు. అదొక సమర్పణ బుద్ధి కలిగితే వస్తుంది. ఈ మూడవ దాని కోసమే కథలు ఇలాంటి గ్రంథాలు నాకు ఇచ్చింది. మొదటి జరిగింది కోసం కాదు. దీన్ని బట్టి నరకం అనుభవిస్తున్నటువంటి వాడు జంతు స్థితిలో ఉంటాడు, స్వర్గం అనుభవిస్తున్న వాడు దేవతల స్థితిలో ఉంటాడు. మంచి చెడు పనులు కలిసి చేసి మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు కలిసి బియ్యం పెట్టాలని అనుభవిస్తున్న వాడు అది మొట్టమొదటిగా మృత్యు వై పనిచేస్తుంది. ఎందుకని నీ పని నన్ను చేసుకోలేకుండా దాని పని చేసేటట్టుగా నేను అక్కడ పరిశీలిస్తాను. ఆఫీస్లో పనిచేస్తుంది ఎదురుకుండా ఆ కుంపటి పెట్టి ఇక్కడ ఇంట్లో మొత్తం కానీ కలుసుకుంటాడు. ఇది ఇద్దరికి భోజనం చేసి ఇచ్చాడు. భోజనం అయిన తర్వాత శ్రావణ మాసంలో శనివారం భార్య శనగలు చేటాడు. అంటే శుక్రవారం నాడు ప్రయత్నం అవుతున్నాడు అది తిన్నాడు. తిని మధ్యలో స్నేహితులు కనిపించారు, ఊరి నుంచి ఇచ్చారు, ఓడి ఊరికి ఇల్లు తిన్నాడు. అది అయిపోయి వచ్చి ఆఫీస్ లో కూర్చున్నాడు. కూర్చుని ఆఫీస్ పని చేసుకుంటాను. ఉండేసరికి సిటికి వచ్చి వాడు మొక్క కడకడలో వాడు కాలుస్తున్నాడు. చెరపడ 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 కాలుతున్నాడు. కనుక నీ ఆఫీస్ పని నేను చేసుకోనివ్వదు, నువ్వు ఆచరించవలసిన కర్తవ్య కర్మలు చేయనివ్వదు. అది చూడగానే లాగుతుంది కానీ అభిద్య అంటారు. దాన్ని అభిద్య అంటే భాష ఒకదాన్ని భాషపోవడం వై ప్రథమం మంచిది. మొట్టమొదటి నేను ఈ పని నుంచి కంటి నడిపింది అక్కడ ఎవరైతే దాన్ని కొడుక అక్కడ దాన్ని చూస్తూ ఉంది. ఇప్పుడే పని చేసి కనపడతాం. అంత కంటే అక్కడ కంటూ కనిపిస్తుంటే ఇక్కడ పని నేను మొహం కనుక కనిపిస్తుంది. ఇంద్రియార్థాల మీద చేసుకున్నటువంటి ఇంద్రియార్థం మనస్సు పెడుతూ ఉంటే నరికట్ల పడేసి వాడు చెప్పిన చోటలో ఉండి పని చేస్తూ ఉండాలి. ముందు అంటే ఆ వల్ల కట్ట శ్మశానంలో ఆఫీసులో ఉన్నవాడిని కట్ట శ్మశానంలో పడేస్తూ ఉండాలి. అది కావాలి హంసి ప్రథమం హంసి చేయడం. కామక్రోధ అనుగ్రహాసు పశ్చాదు దానివల్ల కామక్రోధాలు తప్పకుండా కలుగుతాయి. దాని వంక చూద్దాం. ఆ మొత్తం కొన్ని కలుస్తున్న వాడు వంక ఆ తండ్రి వంక అంటే కామం. ఆఫీస్ సర్వీసింపులకి రెండు నిమిషాల్లో నేను వచ్చి లోపలికి పరిగెత్తు రమ్మన్నారు అంటే క్రోధం. కామం ఎక్కడంలో పక్కనే క్రోధం ఉంటుంది. ఎక్కడ ఉండకుండా ఉండదు. రెండు ఉదాహరణ విరుద్ధాలు కానీ రెండు కలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా విరుద్ధాలు కూడా కలిసి ఉంటాయి. కర్మరాజు అడిగేస్తాను ఎక్క ప్రశ్న వేసినట్టు ఏమయ్యా కర్మం ఆచరించడానికి ఇంకోటి పరిగెత్తే కదా మనం మనకి స్వార్థం చూస్తుండకూడదు. దానివల్ల అర్థం అంటే మనం వచ్చే జీతం స్వార్థానికి సంబంధించింది కదా. కామం అంటేనే మనం ఇంద్రియార్థం తీసుకునేది. కర్మార్థకామాలు సమన్వయించుకోకుండా ఎలా విలువుతుందని అడిగారు సమ్మరం. ఒకటానికి కొన్ని విరుద్ధాలు ఇది మూడుతున్నాం. ఈ మూడు కలిసి ఎలా ఉంటాయి అంటే ఇంకెవరు సమాధానం చెప్పగలిగి ఉంది. ఎవరు మనకి కర్మరాజు ఇచ్చిన సమాధానం ఈ రోజున ముందు కనుక మనం చేరిక చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పాడు? భార్య అంటే మొదలుగా ఆరు కదా, భర్త అంటే మొదలు కదా. అంటే ఆమె వీడు జనదైన వీరు సంగతి తెలియని తత్వం అలాంటి వాళ్ళే దాంపత్యం చేస్తారు. లేకపోతే ఇద్దరు మొగాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు అయితే దాంపత్యం చేసేదేమో తెలియకుండా కూడా. అందుకని మీకు దూరదృష్టికి పరస్పర విరుద్ధములాగా ఉన్నటువంటి సమన్వయం చేయడానికి వీలవుతాయి. కానీ అందులో విరుద్ధం లేకపోతే సమన్వయం చేయడానికే ఉందండి. వీళ్ళు పాలు సమన్వయం చేసి అమ్మటానికి వీలుంది. కానీ పాలు పాలలోకి అమ్మటం ఎట్లా అండి? అట్లాగా కామక్రోధ అనుగ్రహ ఆధిపత్యాలు కామక్రోధాలు తప్ప అట్లాంటి వస్తాయి. అభిప్రాయం ఎక్కడైతే ఉందో కామక్రోధాలు అక్కడ ఉంటాయి. ఏదో ఈ అప్పుడు ఈ బయట కామక్రోధాలు ఉన్నాయో ఈ చూస్తూ ఉన్నటువంటి వాడిని బాలాన్ని ప్రాధాన్యించి బాలా అంటే ఈ చిన్నతనాలు నరే పాపం అది చూస్తుంటే అక్కడ చూస్తుంటే అభిప్రాయం అనేసి మళ్ళీ బాలా అంటే చిన్నంత వాళ్ళు
So, why is it that you can live in the middle of the house? Then we can be the best. You can get out of here. You can get out of here. Why is it that you can live in the middle of the house? You can't go to the house. You can't go to the house. You can't Hansi, for Selaka, you get to be the other individual, but you will be such a good connection with the other. Whatever it says, at the Solomon of the Service to another, at the gentleman of the Service to another, at the Solomon of the Service, without the general of the Solomon of the Service, I would Baran, Mister, proper entry. He asked after a Mister of Solomon, whatever the other, at the Motor of the Service to the last two and then the Service. So, Adishwari, Uspata, Uspadita, Amihaniyar, Kanaka, Indriyaru, Mayasru, Ethari Gata, Sishya, Akkara, Anta, Rashti, Indra, Indra, Pratama, Kanaka, Dhani, Atma, Vastu, Uman, 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 Atma, Chana, Andar, Uman, 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 Sarvantar, Yaya, Uman, 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 But one of the Korakonda and the Kanukuru and Guru.
ఇంద్రియాలు ఉంటాయి, శరీరం ఉంటుంది, వాడికి ఋతువులు ఉన్నాయి. శుద్ధిగా భోజనం వాడు చేస్తున్నాడు, అక్కడ మంచి లేట ఉంటాయి అనుకుని కొనుక్కొస్తే అది అల్లం తొక్కి అందులో కూర చేసేస్తే భోజనం పెట్టి తింటాడుకోకుండా ఎలా ఉంటుంది మాట చెప్తే చక్కగా బాగుంది అప్పుడు అంటారు. ఇంద్రియం చేస్తారా మొదటి రోడ్డు బజార్కి వెళ్ళి లేట ఉంటాయని కొనుక్కొచ్చి అల్లం దానికోసం అప్పటికే రోడ్డు ఉంటుంది. ఇది ఆ మార్కెట్ లో వంకాయలనేటువంటి మనిషి దగ్గర వెళ్ళి చూసుకున్న పనిగా రోజు వెళ్తున్నారు. అది కొనుక్కొచ్చేది ఇంటికి 12 అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ 11 ఆఫీస్ పాప ఎంత ఉంటుందా సరే సాయంత్రం రేపు ఉంటామని అన్న వదిలి పెట్టింది. వదిలి కంటే మెసేజ్ వస్తున్నాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే లేట వంకాయలను అలవాటు చేసుకొచ్చాను, అది వంట చేసి పెట్టాడు, ఇది ఖాళీ అయినా ఇది పుంజాకం కానీ నదీ చెప్తావు కదా. అయితే సాయంత్రం వండింది పాప వండితే వంకాయ కూర వేస్తే తీసుకుని దొడ్లో బాగా చేశాడు. తినే తర్వాత లేదు పుట్టిన ఉండలేదు కదా అప్పుడు బాగా చేసి రెండో వాళ్ళు చేసేప్పుడు ఆవిడే పాపం వంకాయ నవనవలాడుకున్నాయి ఎందుకు వదాల్లో వచ్చేది కొడుకు వచ్చింది కాబట్టి వంకాయ కూర ఉండాలి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోతుంది రెడీ వెళ్ళి బాగుందండి బాగుంటుంది రెండో వాడికి వచ్చి ఎంత తేడా ఉంది ఏడుగుతే తీరుగు తేడా ఉంది ఒకే అర్థం తేడా అయినా వస్తువు సుగంధం లేదు అందుకని అన్ని ఉండి కూడా ఎన్ని తీసుకోవడం లేదు మీరు ఏది ఆ పక్కన వస్తువులు ఉన్నాయి ఇంటి వ్యర్థాలు ఉన్నాయి
కృష్ణలో ఉన్నటువంటి జీవుడు కానీ కృష్ణకి అతీతమైన పరాక్రమం కానీ మీరు రెండు ఇద్దరు ఉన్నట్టు కనిపిస్తారు, ఇద్దరు కాదు. ఇది మనకు వేదములు స్థాపించేటువంటి విద్య. ఈ విద్యను మళ్ళీ సమస్య జాతరలో ఆయన స్థాపించారు. అనగా మనం మృత్యువుగా తయారు చేసుకుంటే మృత్యువు ఉన్నది, మనం అమృతత్వంగా తయారు చేసుకుంటే అనాది సచ్చిదానంద స్వరూపమైనటువంటిది మొదటి అస్తిత్వం ఉంది. అనాది సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మానికి అస్తిత్వం మనం అంగీకరించినటువంటి ధ్యానం చేస్తే, ధ్యానం చేస్తున్నటువంటి జీవుడు ఆ అనాది సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మము అనేటువంటి సంగతి వారికి తెలుస్తుంది. వారు కానీ అది అవుతారు. అయినప్పుడు మృత్యు అనేటువంటి ప్రసక్తి లేదంటే మృత్యు లేదని నేను ఉపదేశించాను. దానికి సమన్వయం అది మన గురించి మనం చెప్పుకున్నటువంటి ముఖ్యం. అది కాకుండా మృత్యు ఉన్నదా లేదా అని ఎవరైనా అడిగేదంటే ఆ ప్రశ్నలో ఏమంగీకరిస్తున్నారో ఉన్నది లేదు అనేటువంటి రెండు విషయాలను అంగీకరించి ఏది సత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కనుక వారి సంకల్పాన్ని బట్టి మృత్యు వారికి ఉన్నది లేదు అనేటువంటి రెండు కూడా చెప్పారు. దేని బట్టండి, మనం సంకల్పించుకుంటాం బట్టండి. మనస్సేం కారణం? మనస్సు మృత్యుని కల్పించుకుంటే మృత్యు ఉంటుంది, పరబ్రహ్మం కల్పించుకుంటే మనస్సు కూడా ఉండదు, పరబ్రహ్మమే ఉంటుంది. కనుక జీవుడు ఉంటారు. రెండు ఉన్నాయి కనిపిస్తూ ఉండగా రెండు ఒక శ్లాకంలో పోయి ఒకటి ఎక్కడ ఉంటుందండి? మనస్సు పరబ్రహ్మమే ఉన్నాడు. మనస్సు పరబ్రహ్మను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మిగిలినటువంటి క్షణాల్లో పరబ్రహ్మం ఉంటారు కానీ ఈ మనస్సు కూడా ఉండదు, కరిగిపోతుంది చెప్పి ఎక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నామని చెప్పి మీరు చేతి ఉంటారు. రెండు టికెట్ కోసం రైలు వచ్చారు, మీరు రైల్లో వచ్చి లెక్క చూస్తే ఒకటే కనిపిస్తారా? ఇది అలా కాదు. ఒక మనసులో దాన్ని చూసినట్లయితే నీళ్ళలోకి వెళ్తూ ఉంటుంది. లేకపోతే నీళ్లు పోసేదంటే మనసులో లేకపోతే అడుగు నీళ్లు ఉన్నాయి కానీ మనసులో ఉన్నాయి. ఎన్ని వస్తువులు ఉన్నాయి? రెండు వస్తువులు ఉన్నాయి. కానీ మనసు కదా కరిగిపోయిందో కాదు చూస్తే మా నీళ్లను మనసు కదా కలిగినటువంటి నీళ్లను రెండు నీళ్లు ఉన్నాయా? ఈ గ్లాసులో ఇక్కడ వరకు నీళ్లు ఈ పై మనసుగా జరిగిన నీళ్లు ఉంటాయా? ఉండవు. మనసుగడ్డ అనేది తాత్కాలికమైనటువంటి స్థితి తప్ప నీళ్ల కంటే భేదం ఉంది కాదు. అలాగే నీళ్ళు అనేది తాత్కాలికమైన స్థితి తప్ప మనసుగడ్డ కంటే భేదం ఉంది కాదు. రెండు భిన్నమైనటువంటి స్థితులను చూసి మనం రెండు వస్తువులు ఉన్నాయని చెప్పి మనం మనస్సుకు అంగీకరించినప్పుడు ఉంటున్నాం. మంచిగడ్డను ఎప్పుడైతే మనం అంగీకరించి తయారు చేస్తున్నామో అప్పుడేమవుతుంది? ఇంత మంచిగడ్డ ఇక్కడ దాటి చేసి దాంట్లో నీళ్లు పెట్టాం. లెక్కలు పడితే ఏమవు ఆ నీళ్ళని మంచిగడ్డగా కట్టేసి ఎక్కువ దాటి గ్యాస్ మీద వేసాం అనుకోండి. బదలవుతుంది ఇంకా మంచిగడ్డకి దాటి గ్యాస్ మీద బదల పెట్టేటువంటి వికారక శాస్త్రం అవుతుంది. నీళ్ళకి ఆ లక్షణం లేదు. ఇక్కడ గుణాలు కూడా భేదంగా ఉన్నాయి, రెండు వస్తువులు లేవంటారు అని అంతా నేను. గుణాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? కానీ తాత్కాలికమైనటువంటి స్థితి భేదం చేత ఆధారపడి ఉన్నాయి. అనగా చేంజ్ స్థితి భేదములు అందులో ఉన్నటువంటి ద్రవ్యములు కంటే వస్తువులకు సంబంధించినటువంటి భావం స్థితికి సంబంధించిన ఇది మనం గుర్తుండి చూసినట్లయితే మనకి నీళ్లు మంచుగడ్డ కావాల్సే నీళ్లు మంచుగడ్డ వస్తాయి, లేదా అన్ని జరిగిపోయి నీళ్లుగా కావాల్సినా అన్ని జరిగిపోయి నీళ్లుగా వస్తాయి, లేదా అంతా కట్టబెట్టి అంతా మంచుగడ్డగా కావాల్సినా అంతా మంచుగడ్డగా వస్తుంది, లేదా ఈ మొత్తం అంతా కనుక శుభ్రంగా వేడి చేసినట్లయితే నీళ్లు ఉండవు, మంచుగడ్డ ఉండదు, ఆవిరి వస్తుంది. ఇప్పుడు మూడు మూడు ఉన్నాయని తెలుస్తుంది. అక్కడ రెండు ఉన్నాయని మనం గౌరవపడుతుంటే మూడో వస్తుంది. ఇలాంటిది ఇక్కడ అంటే మనం ఈయన చెప్పేటువంటి ప్రతిపాదన చేసి ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇలాగే ఉదాహరణల్లో మనం ధ్యానం చేసి చూసుకోవాలి. ఈయన అభిజ్ఞానం అన్నారు. అభిజ్ఞానం వల్లే మృత్యు వస్తుందని నేను చెప్పాను. దేన్ని అభిజ్ఞానం చేసుకోవచ్చు? మనకు కావాల్సినటువంటి మనం చేద్దామనుకున్నది
நமக்கு புதுகலம் கழுகினது, மனசுல காமம் கழுகினது, சோகம் கழுகினது, வாக்களை மனம் மனசு பிரதிபாதனை செய்யறதுக்கு ஸ்தாபித்துக் கொண்டு என்ன சொல்லி முடிச்சு வச்சு. இசையும் இசையும் இதெல்லாம் கொட்டுக்கொண்டே ரெண்டு பேருக்கு வேலை வைக்கணும். கேட்டுட்டு பணி చేసుకుంటూ ఉంటాం. అసలు రెండు చేతులు ఉన్నాయనేటువంటి గుర్తెందుకు వస్తుంది? వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఏ పని అయినా చేసుకున్నప్పుడు రెండు చేతులతో ఇది గుర్తుకుని ఎత్తుతున్నాను అని అనుకోలేదు. అంటే నానాత్వం లేదు, చేతులు రెండు ఉండి కూడా నానా చేతులు ఉంటాయి. ఎత్తు ఒకటే, అయితే ఈ చేతి గైడ్ వేయలేదు, ఈ చేతి గైడ్ వేయలేదు. నానాత్వం లేదు, పదివేలు చేతులకి పదివేలు కాళ్ళకి ఉన్నా కానీ మనిషి ఒకటే. రైల్లో టికెట్ ఒకటే కొంటున్నారు, చేతి కోటి కోటు కాలి కోటి కోటు కొనరా. అదే మాత్రగా ఈ మృత్యువులే అని చెప్పినటువంటి దానికి, మృత్యువుని జయించాలి అని వారు పెద్దలు చెప్పిన దానికి, జయించాలంటే అర్థమైతే మృత్యువును ప్రతిపాదన చేసుకునేటువంటి స్థితిలో మనస్సు ఉంటుంది. ఉన్నప్పుడు ఆ మనస్సుని కర్మ మార్గమున సత్కర్మాచరణం చేసి, స్నానము మొదలైనవి చేసి, ఉపాసనం చేసి, యోగస్థితి ఏంటో ఆత్మోత్సరణం చేసుకున్నట్లయితే మనస్సు కాస్త ఆత్మగా ఉద్ధరింపబడుతుంది. ఉద్ధరింపబడితే జీవుడు కాస్త అంతకుముందు జీవుడు కాకుండా ఉన్నప్పటి స్థితిలోనే ఉంటారు. శరీరం ఉండి కూడా శరీరం మోసంలో మోసం కావాలంటే ఒక్కొక్కటి మోసం కావాలంటే వాడిని జన్మ వచ్చేయండి అంటే ఎదుటిపోతారు. మోసం ఎవరు చూడబోయి పది కాలాల పాటు కేలాం కేలాం చూసుకుంటూ ఉంటాం. ఉండం కదా ఏదో ఉద్యోగానికి మొన్న ప్రమోషన్ వచ్చింది, మోసం అయితే ఉద్యోగం అని అంటారు. మోసం కావాలంటే తప్పనిసరిగా శరీరమే వదిలేయాలంటే అని అంటే గురువు అవగాహన గురించి శిష్యుని మీరు మోసం వచ్చానంటే శివా అని చెప్పి ఇలాగ తెలియజేసుకుంటానంటే మోసం వచ్చిన అంటారంటే అని అనాల్సి వచ్చింది. కనుక శరీరం ఉండటానికి పోవటానికి కానీ మోసానికి బంధానికి కానీ ఏమి సమస్య లేదు. తెలియదంటూ ఉంటారు వారు పరమాత్మ దగ్గర వెళ్ళిపోయినారు. అది శరీరం ఉంటే శరీర వరవు చెప్పడం వల్ల పరమాత్మకి కానటువంటి చోట్ల ఉన్నాడు. అసలు అంటే పరమాత్మ దూరకానికి వీళ్ళకన్నా ఉన్నటువంటి చోట్ల ఉన్నాడు. అది శరీరం ఉన్నప్పుడు అతనికి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయారు వారు భగవత్ సాన్నిధ్యం వైష్ణవుడు శరీరం వెళ్ళిపోతే వైకుంఠం శరీరం అంటారు నారాయణ. అదే మరి దేవుడు శరీరం ఎదుర్కొంటే కైలాసం చేసి ఉంటారు. ఇవన్నీ కూడా మనకి లోక వ్యవహారం చేత అనుకున్నటువంటి విషయాలు కానీ ఈ పెద్దలు అలాంటి పొరపాట్లలోకి మనం తీసి ఉద్ధరించడం కోసమే ఉపదేశాలు ఇచ్చారు. అంటే అలా అనుకుంటాం తప్ప అంటే తప్పు కాదు, లోక వ్యవహారాన్ని పనిచేస్తుంది. అంత మాత్రాన మీ స్నానానికి ఎన్ని, మీ కర్ణోపాయానికి ఎన్ని, మీ మోక్షానికి పనిచేసే విషయాలు ఎన్ని కూడా మోక్ష స్థితి కావాలంటే దానికి తగినట్టు ప్రవర్తించి వెళ్ళాలి. అది చేస్తున్నాడు. ఇట్లాగా అతను చెప్పినటువంటి ప్రతిపాదనని ఈయన చెప్పి ఒక ఏదో కులో ఏదో వచ్చి ఎత్తు పోయింది అన్నట్టుగా మృత్యు ఉండదని నేను చెప్పాను. మన ఎత్తు పోతుంది అని ఉండదు. మనం మృత్యువుని తయారు చేసుకుంటే తప్పకుండా మృత్యువు తయారు ఎత్తు పోతుంది ఉంటుంది. మృత్యు ఉన్నది అనేటువంటిది మనం మన కర్మ చేత కానీ మనం మనస్సుకు అజ్ఞానం చేత కానీ కల్పించుకుంటే అక్కడ ఎదుర్కొన్న మృత్యు. పూర్వం ఒక చెట్టు ఉంది, ఎవరో వెళ్ళి మంచి ఎండ కూర్చున్నాను ప్రత్యేకత వెళ్ళారు. వెళ్ళి అబ్బా చాలా చల్లగా ఉండేది హైజన్ అనుకున్నారు. అనేది అనుకున్న కన్నా చల్లగా ఉండట వాడు వెళ్ళినప్పటికన్నా వాడు చేయబడి కల్పవృక్షం తాలూకు విత్తనం ఒకటి అంటుగట్టి పెట్టడం అది భూలోకల పడేది. ఆ చెట్టు అంటే దాని కింద కూర్చుని ఏదనుకుంటే అది అవుతుంది. బాగా వేడిగా ఉంటుంది అనుకుంటే వేడిగానే ఉంటుంది. కానీ వాడు ఏమనుకున్నాడు అబ్బా ఎండలో చెప్పి ఏడలో కూర్చున్నా చాలా చల్లగా ఉంది అనుకుంది. చాలా చల్లగా ఉంటుంది తిరిగిలో కూర్చున్నట్టుంది వాడికి. ఆ చెట్టు చూసిన తర్వాత అనుకున్నట ఇక్కడ ఏదైనా అతని చల్లని మంచినీళ్ళు దొరికితే బాగుంది అనుకున్నాడు. నవ్వుకుంటుంది ఊరికి అడగటానికి అనుకుంటే ఆ చెట్టు త్వరలో ఒక చిరక పెట్టి ఉంది తీసే సరళంగా ఉన్నాయి మంచిది కలిసి రాత్రి వేసింది. ఇంకా కొట్టుగానే ఆయన ఏమనుకున్నట ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న మంచం ఉంటే కలిసే పడుతుంది కదా అనేది తీసేటిగా చెట్టు
మనం అవతల పక్కన ఇట్లా గ్యారేజీ పోయి నెలకి ఉంటుందో మొత్తం ఇస్తే ఉరువు ఇచ్చే మొత్తం ఉందిరా దిండు కూడా లేదు కదా గోపవీసి అనుకున్నాడు. ఆ మంచం ఇలా తీసేది అక్కడ లోపల దిండు అడిగినట్టున చెప్పింది ఆ మంచం అది చూసి ఎవరు లేదు ఎవరు